గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో గోరుచిక్కుడు పప్పుకూర తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడు కాయలు 400 గ్రాములు, కందిపప్పు 40 గ్రాములు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, నూనె 2.5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడగండి. ఒక గోరుచిక్కుడుకాయ తీసుకుని గమనించండి, ఒకవైపు అంచు సన్నగా ఉంటుంది, అదే మరోవైపు కాస్త మందంగా ఘాటు పెట్టినట్టు ఉంటుంది. ఈ వైపున పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వీలైనంత తీసేయాలి. ఎడం చేతిలో గోరుచిక్కుడుకాయని పట్టుకుని కుడి చేత్తో చిన్న ముక్కని తుంపండి. ఇప్పుడు ఆ ముక్కని పైకి లాగారంటే అది పీచు నుంచి విడిపడుతుంది. ఇప్పుడు ఆ పీచుని పట్టుకుని కిందకి లాగారంటే ఆ పీచు గోరుచిక్కుడుకాయ నుంచి విడిపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా పీచు వచ్చేస్తుంది. ముక్కలని తుంపుకుంటూ పీచుని తీసుకుంటూ రావాలి. ఇదే రకంగా అన్ని గోరుచిక్కుడుకాయలని ముక్కలుగా తుంపుకుని వాటికున్న పీచుని తీసేయండి. ఈ పీచుని గనక తీయకపోతే తినేటప్పుడు ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోండి. ఆ పైన 40 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని మీద మూత ఏటవాలుగా పెట్టండి. ఇప్పుడు ఈ కూర ముక్కల్ని హై పవర్ మీద 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ ఆ బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని మూత ఏటవాలుగా పెట్టండి. ఇప్పుడు హై పవర్ మీద మరొక 7 నిమిషాల పాటు ఉడికించి 3 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి ఆ బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో నుంచి బయటికి తీయండి. ఇక్కడ చూస్తున్నారు, గోరుచిక్కుడుకాయ ముక్కలు పూర్తిగా ఉడికినాయి. కందిపప్పుని ఉడికించుకోవాలి. ఒక బౌల్లోకి ఈ కందిపప్పుని వేసుకుని ఆ పైన నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఇప్పుడు కడిగిన ఈ కందిపప్పులో మళ్ళీ నీళ్లు పోసుకుని ఆ బౌల్ని తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించండి. పప్పు మెత్తగా ఉడకకూడదు, చూడటానికి బద్దగా కనిపించాలి, కానీ పప్పు ఉడకాలి. ఇక్కడ చూస్తున్నారు, కందిపప్పు బద్దగా కనిపిస్తోంది కానీ ఉడికింది. వేళ్ల మధ్య పట్టుకుని నొక్కినప్పుడు కందిపప్పు బద్ద ఉడికిందని తెలుస్తుంది. ఈ రకంగా ఉడికించుకున్న తర్వాత ఆ పప్పులో నుంచి నీళ్లన్నీ తీసేయండి. ఇలా కందిపప్పుని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడు పప్పుకూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మినప్పప్పు వేయండి. కలుపుకుంటూ మినప్పప్పు కాస్త రంగు మారేదాకా వేయించుకోండి. ఆ పైన ఇందులో ఆవాలు వేయండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా కలుపుకుంటూ వేయించండి. ఆ పైన కరివేపాకు వేయండి. కరివేపాకు కాస్త క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకుని ఇందులో ఉడికించి పెట్టుకున్న కూర ముక్కల్ని వేయండి. ఆ పైన ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని కూడా వేయండి. అంతాను బాగా కలిసేటట్టు కలపండి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఈ కూరలో పసుపు వేయండి. ఆ పైన కారం వేయండి. అలాగే ఈ కూరకి సరిపడా ఉప్పు కూడా వేయండి. అంతాను కలిసేటట్టుగా కలపండి. కూర ముక్కలన్నింటికీను పసుపు ఉప్పు కారం అంతాను అంటేటట్టుగా కలపండి. ఇప్పుడు ఈ కూర ముక్కలకి రుచులన్నీ పట్టాలంటే ఈ మూకుడు మీద మూత పెట్టుకుని సన్నని సెగ మీద 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 2 నిమిషాలైన తర్వాత మూత తెరిచి గరిటెతో ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. వేడివేడి అన్నంతో ఈ గోరుచిక్కుడుకాయ పప్పుకూరని సర్వ్ చేసుకోండి. గోరుచిక్కుడుకాయల్ని చాలామంది తరుగుతారు. తరిగినప్పుడు ఆ పీచు దానికే ఉండిపోయి తినేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి కాస్త వీలు చూసుకుని గోరుచిక్కుడుకాయల్ని తరగకుండా ఒలవండి. చిన్న ముక్కలుగా తుంపుకుని పీచుని తీసుకుంటూ ఒలుచుకోవాలి.
అలాగే ఈ కూరలో కందిపప్పుని బద్దబద్దగా ఉండేటట్టుగా ఉడికించుకుని వాడాము కదా. కాబట్టి తినేటప్పుడు పప్పులు పప్పులుగా పంటి కింద తగులుతూ ఎంతో రుచినిస్తుంది. రుచిగా ఉండే ఈ కూరని మీరు తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivandillu.com లో చూడగలరు.